హాయ్ వ్యూస్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు టాపిక్లో అరికాళ్ళలో మంటలు, దురదలు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పాదాల్లో అరికాళ్ళు, అంటే పాదం యొక్క కింది భాగం అరికాళ్ళుగా మనం చెప్పుకుంటాం. దాంట్లో మంటలు, తిమ్మిర్లు అధికంగా ఎందుకు వస్తుంటాయంటే, ఈ కండిషన్ని పెరిఫెరల్ నోరియాటిస్ అంటాము. ఎందుకు వస్తాయంటే, ఆ భాగానికి రక్త సరఫరా తగ్గడం మూలంగా వస్తుంది. మన శరీరంలో చివరి భాగాలకు రక్త సరఫరా తగ్గడం మూలంగా తిమ్మిర్లు, మంటలు వస్తూ ఉంటాయి. ఇక ఇతర కారణాలంటే డయాబెటిక్ కాంప్లికేషన్లు కూడా మనం చూడొచ్చు. అంటే ఒక వ్యక్తికి షుగర్ ఉంది, షుగర్ అదుపులో లేదు, పాదాల మంటలు, తిమ్మిరులు అధికంగా వస్తాయి, న్యూరైటిస్ లక్షణాలు అధికంగా వస్తాయి. ముఖ్యంగా రాత్రి టైంలో పడుకున్న తర్వాత పాదాల మంటలు అనేవి చాలా ఎక్కువగా, దురద, మంట. మనము దీనికి రెగ్యులర్గా డాక్టర్ గారి దగ్గరికి ఎవరికి వెళ్ళినా కూడా బీ కాంప్లెక్స్ మాత్రలు ఇస్తారు. కొందరికి బీ కాంప్లెక్స్ మాత్రలు వేస్తే తగ్గుతుంది, కానీ ఒక 60-70% మందికి తగ్గదు. అలాంటి వ్యక్తులకు ఇలా ఇతర సమస్యలు మనం ఆలోచించాలి. ఇతర కాంప్లికేషన్ అంటే డయాబెటీస్ తాలూకు కాంప్లికేషన్ మనం చూసుకోవచ్చు. అలాగే పోషకాహార లోపం వల్ల, విటమిన్ బి లోపం వల్ల కూడా పాదాల్లో మంటలు వస్తుంటాయి. అండ్ శరీరానికి సరైనటువంటి నడక లేకపోవడం వల్ల, అంటే ఊబకాయంతో బాధపడుతున్నాం, ఒబేసిటీతో బాధపడుతున్నాం, ఉండాల్సిన బరువు లేదు, అంతకంటే ఎక్కువగా ఉన్నాం, ఓ 10-15 కిలోలు ఎక్కువగా ఉన్నాం, పొట్టు వచ్చేసింది, ఎక్కువసేపు 12 గంటలు కూర్చొని చేసే జాబు, ఈ రకమైన లక్షణాలు అధికంగా ఉన్నప్పుడు పాదాలకు రక్త సరఫరా జరగదు. తద్వారా పాదాలు మంటలు గురవుతాయి, మడమ భాగంలో కూడా నొప్పి అధికంగా వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఈ కండిషనే కాకుండా అథ్లెట్స్ ఫూట్ అంటాము, అంటే వేళ్ల సందున ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. పాదం యొక్క వేళ్ల సందున ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏర్పడి అది మొండిగా మారి దీనివల్ల కూడా దురద మంట వస్తుంది. అలాగే ప్లాంటార్ సోరియాసిస్ అంటాము, అంటే సోరియాసిస్ అనేటువంటి చర్మవ్యాధి పాదాలకు వస్తుంది. ఆ పాదాలకు వచ్చి పాదాలంతా పగుళ్ళు, మంటలు, చర్మం అంతా ఊడిపోతుంటుంది. పాదం యొక్క చర్మం పై లేయర్ అంతా ఊడిపోతుంది. దురద, విపరీతమైన డ్రై స్కిన్, బాగా డ్రై స్కిన్ ఉంటుంది, అసలు తేమకాంతి ఉండదు. మనం వ్యాజిలిన్ అప్లై చేసినా కూడా అరగంటలో కూడా కంప్లీట్ డ్రై అయిపోతుంది. ఇలాంటి లక్షణం సోరియాసిస్లో ఉంటుంది. అంతేకాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి ఇదన్నీ కనపడుతుంటాయి. ఈ అంశాలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు మనము దీనికి సంబంధించి ఒక వ్యాజిలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేస్తూ దాంతోపాటుగా మెంథాల్ అప్లై చేయాలి. ఈ మెంథాల్ అనేది దాంట్లో అప్లై చేసి పాదాలకు రెగ్యులర్గా వాడుతున్నట్లయితే ఈ సమస్య చాలా వరకు అదుపులోకి వస్తుంది. అలాగే ఈ లక్షణం ఎక్కువగా కాలంగా వేధిస్తున్నట్లయితే కూడా హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉంటాయి. ముఖ్యంగా పెట్రోలియం, వ్యాజిలిన్, వీటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్లు చేసుకోవచ్చు. దానివల్ల ఈ సమస్య చాలా అదుపులోకి వస్తుంది. భవిష్యత్తులో ఈ పాదాల మంటలు కూడా మనం తగ్గించుకోవచ్చు. మెడిసిన్ అనేది కేవలం సపోర్టివ్గా మాత్రమే ఉంటుంది, మీ యొక్క శారీరక శ్రమ అనేది ఖచ్చితంగా అవసరం. అంటే రోజు నడక అనేది ఖచ్చితంగా అవసరం. నిద్ర కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడము, నడక ఉండడము, శరీరంలో మంచినీటి శాతం పడిపోకుండా చూసుకోవడం, ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. అవి చేసుకుంటూ హోమియోపతి మందులు వాడండి. దీనికి సంబంధించి ఒక బెస్ట్ మెడిసిన్ చెప్పమంటే కాలీమూర్ 6X అంటామండి. కాలీమూర్, కే ఫర్ కైట్, కాలీమూర్ 6X అనేటువంటి మందు ఉదయం 4 మాత్రలు, రాత్రికి 4 మాత్రలు వాటర్లో కలిపి ఒక కొంచెం డిజాల్వ్ చేసి వాటర్ తాగేసేయండి. అలా 2 పూటలు చేయండి. 10-15 రోజుల్లో అరికాళ్ళ మంటలు, తిమ్మిరులు అనేవి చాలా వరకు అదుపులోకి వస్తాయి. రాని పక్షంలో కింద స్క్రోల్ అవుతున్న నంబర్లో కాల్ చేయండి. టెలికన్సల్టేషన్ ద్వారా మీకు ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం. కీప్ వాచింగ్ పిఎంసీ. థ్యాంక్ యూ.